ఒకే రాజ్యం, ఇద్దరు రాజులు, ఏం జరుగుతుంది? యుద్ధమే కదా. ఇప్పుడు కూడా ఉండి నియోజకవర్గంలో అదే యుద్ధం మొదలైంది. టీడీపీలో సీట్ల ప్రకటన ఉండి నియోజకవర్గంలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటించడంతో సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తిరుగుబావుట ఎగరవేశారు. ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానని సవాల్ చేస్తున్నారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు సపోర్ట్ చేసేది లేదని అంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం మాజీ ఎమ్మెల్యే మద్దతు కోరుతున్నారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? March 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మంగళవారం భీమవరంలోని శివరామరాజు కార్యాలయానికి ఎమ్మెల్యే రామరాజు వచ్చి శివ మద్దతును కోరగా ఆయన నిరాకరించారు. అతని ముఖం చూడడానికి ఇష్టపడలేదు. ఇక్కడ నుంచి వెళ్లిపో, నేను నీకు మద్దతు ఇవ్వను తెగేసి చెప్పేశారు. నా అనుమతి లేకుండా నా కార్యాలయంలో ఆయనతో ఎలా మాట్లాడుతారని విలేకరులపై కూడా ఆగ్రహించారు. ఎమ్మెల్యే రామరాజుకు పరాభవం కావడంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రామరాజు నిత్యం తనను అవమానిస్తూనే ఉన్నాడని శివరామరాజు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశానికి తనను పిలవలేదని వాపోయారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే సభకు కూడా సమాచారం లేదని చెప్పారు. ఎమ్మెల్యే రామరాజుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదన్నారు. మంతెన రామరాజు డబ్బు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేట్నే నమ్ముకొని ఉన్నా తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. పార్టీకి సేవ చేస్తే తనను నడి రోడ్డుపై వదిలిపెట్టారంటూ బాధపడ్డాడు. ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న శివరామరాజు సీఎం జగన్ను కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. భీమవరంలో వైసీపీ నేత గుణం నాగబాబు కొడుకు వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ ఓటమి చూసింది. అది దివంగత సీఎం వైఎస్ఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగరవేసింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు 19,488 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కలిదిండి రామరాజుపై విజయం సాధించారు. తర్వాత మళ్లీ టీడీపీయే విజయాలు అందుకుంది. వైసీపీ ఇక్కడ గెలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2009-2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో ఆయనకు సీటు నిరాకరించి మంతెన రామరాజుకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈసారైనా సీటుపై శివరామరాజు ఆశలు పెట్టుకున్నారు, కానీ అధిష్టానం మొండి చేయి చూపెట్టడంతో మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఉండి రాజ్యంలో రాజుల మధ్య రాజకీయ రగడ ఎలా మలుపులు తిరుగుతుందో చూద్దాం.